ఆయన ఆశ్చర్య కార్యాలు శక్తివంతమైన కార్యాలను నేను చూశాను ఆయన దేవుని కుమారుడయ్యా సనిపోయినా సరే ఆయన కొరకు నేను ఆశ కలిగి ఉన్నానని చెప్పి ఆయన సొవ్వించుకున్న సమాధి తొలిపించుకున్న సమాధిని ఆయనకి ఇచ్చినప్పుడు తిరిగి యేసు ప్రభువారు మూడో దినాన మరలా తిరిగి దానిని ఇచ్చి వేశారు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక మనము ఏదైతే దేవుడికి ఇస్తామో ఎంత సమయాన్ని మీరు ప్రార్థన చేస్తున్నారు దేవుని పని ఏది చేయాలని మీరు తీర్మానం చేసుకున్నారు ఏది చేసినా దేవుడు అంటున్నాడు అయ్యో ఇశ్రాయేలు నీవు నా మాట వినిన యెడల నీకు ఎంతో మేలు నా ప్రజలార ఆలకించి నేను మీకు సంగతిని తెలియజేస్తున్నాను కనుక మీకు మేలుకరమైన మార్గాన్ని బోధిస్తున్నాను కనుక మీ తలంపులు మీ ఆలోచనలు మీ చుట్టూ తిరుగుతున్నాయి నా తలంపులు ఎప్పుడూ మీకు ఎలా ఉంటాయి చెప్పండి మేలుకరంగా ఉంటాయి రాబోయే కాలములో మీకు సమాధానకరమైనవే కానీ హానికరమైనవి మాత్రమే కాదు మీ తలంపులు మీ ఆలోచనలు మీ ప్రవర్తన మీకే హాని కలుగుతుంది కనుక దేవుని చిత్తాన్ని తెలుసుకున్న వారు దేవుని మాట వింటారు దేవుని మాటను బట్టి నడిచేవారు జీవితములో ఏ మేలు వారికి కొదువై ఉండదు అని దేవుడు తెలియపరుస్తున్నాడు ఈ రోజు నీవు ఏ స్థితిలో ఉన్నా వ్యాధుల్లో ఉన్నా శోధనలో ఉన్నా పడిపోయిన స్థితిలో ఉన్నా రక్షించబడి బలహీనురాలుగా బలహీనుడిగా ఉన్నా దేవుని సన్నిధిలో నీవు తిరిగి మరలా నీవు నిలబడితే దేవుడు అంటున్నాడు ఏ మేలు నీకు తక్కువ కాదు మరలా తిరిగి ఇవ్వడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు ఈ కడవరి దినాలలో మన సంఘములో అనేకులు ఆయుష్ కలిగి క్షేమముగా ఉన్నాము అంటే ఆయన దయ వలన మనం క్షేమంగా ఉన్నాం అనేక సంఘాలు మరి ప్రపంచ దేశాల్లో చూస్తుంటే కొన్ని సంఘాలు ఖాళీలైపోయిని పాస్టర్లు కూడా లేకుండా అలాంటి పరిస్థితి మన కలగట్లేదు ఈరోజు సజీవులుగా ఉన్నాము అంటే మీరు ఏమి గుర్తిస్తున్నారు ఎంత సమయాన్ని ఇస్తున్నారు దేవుని మందిరానికి నేను ఎప్పుడు వెళ్ళదేనో అనే మనసు మీకు ఉంటే దేవుడు తప్పకుండా మీకు తోడుగా ఉంటాడు మీకు ఇంత కాలం మీకు మీ యొక్క క్రియలను బట్టి ప్రతిఫలం ఇవ్వకుండా దేవుడు ఆయన కరుణ కటాక్షముతో మిమ్మల్ని కాపాడి ఉన్నాడు కానీ ఇంకా ఆయన మరి ఆయన రాకడ సిద్ధపాటు అయ్యేంత వరకు ఆయన రాజ్యములో చేరేంత వరకు కూడా నిన్ను కాపుదలతో కాపాడి ఆయన పరిశుద్ధ సంఘములో నిన్ను చేర్చుకునేంత వరకు కూడా ఆయన విడవడు ఎడబాయడు దేవునికి స్తోత్రము అలక్తుడిని ఏప్రిల్కు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనాన్ని తీసుకుందాం ఏప్రిల్కు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం తన దూతలను వాయువులగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగా ఆయన చేర్చుకొని ఉన్నాడు ఆయన ఎలా చేస్తున్నాడు చెప్పండి తన దూతలను వాయువులగాను తన సేవకులను అగ్ని జ్వాలల వలె చేసుకునేవాడు మండి వారిగా ఉండాలంట మనం ఎలా ఉండాలి చెప్పండి ఈ లోకంలో చల్లగానైనా వెచ్చగానైనా ఉండకండి మీరు ఈ రోజు ఎక్కడ చూసినా ఏ కాలానికి ఆ గొడుగు పట్టే క్రైస్తవులుగా ఉంటున్నారు మీరు చల్లగా ఉండలేదు వెచ్చగా ఉండలేదు కనుక దేవుడు అంటున్నాడు నా నోటి నుండి మిమ్మల్ని ఉమ్మి చేస్తాను అంటున్నాడు నా సేవకులు ఎలా ఉండాలి చెప్పండి అగ్ని జ్వాలలుగా ఉండాలి ఆయన దూతలను ఆయనకు వాయువులుగా చేసుకుని ప్రతి ఒక్కరు కూడా ఈ లోకములో రగిలే ఎలా ఉండాలి చెప్పండి అగ్నిలుగా మనం ఉండాలి రగిలే అగ్ని అంటే నిప్పు అంటించుకోమని కాదు ఆత్మలో అందుకే యోహాను గురించి మాట్లాడుతూ ఉన్నాడు యేసు ప్రభువారు సాక్ష్యం ఇస్తున్నాడు యోహాను సువార్త 5వ అధ్యాయం 35వ వచనాన్ని చూసినప్పుడు అతడు మండుసు ప్రకాశించుచున్న దీపమై ఉండెను దీపమై ఉన్నాడు అతను ఎలా ఉన్నాడు చెప్పండి యోహాను గారి గురించి సాక్ష్యం చెప్తున్నాడు
అతని వెలుగునందు మీరు సంచారం చేస్తున్నారు. కాలము ఆనందించు. ఆ వెలుగును మీరు ఈ రోజు సంచారం చేస్తున్నారు. కానీ దేవుళ్ళు అతను ఎలా ఉన్నాడు చెప్పండి. మండుసు మండుసు అగ్ని జ్వాలవలే ఉన్నాడు. అతను నేను రగిలిస్తున్నాను అంటున్నాడు. అలాగే దేవుడు అంటున్నాడు, ఆనాడు అపొస్తలులు ప్రార్థన చేసినప్పుడు వారి నోటిలో నుంచి ఏమొచ్చింది చెప్పండి. అగ్ని జ్వాలల వంటి నాలుకలు వచ్చినాయి అంట. వారు సాతానుకు భయపడి ప్రజలకు భయపడి ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని పారిపోయిన వారు. యేసు ప్రభు యొక్క మరణ వార్తను విని ఆ మరణ పరిస్థితిని చూసి వారు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని ఎక్కడో దాగి ఉన్నవారు బయటికి వచ్చారు అంటే దేవుని ఆత్మ అగ్ని వలే వారి మీదకి వచ్చినప్పుడు వారి ప్రాణాలు కూడా లెక్క చేయకుండా దేవుని సాక్షులు. మాలో జీవిస్తున్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గొప్పవాడని సాక్ష్యాన్ని చెప్పారు. క్రియల ద్వారా చెప్పారు, ప్రవర్తన ద్వారా చెప్పారు. కనుక అలాగే అక్కడ యోహాను గారు మరణపాయములో ఉన్నప్పుడు అతని గురించి మాట్లాడుతూ ఉన్నాడు, అతన్ని మీరు తక్కువ అంచనా వేస్తున్నారు కానీ అతను మండుసు ప్రకాశించుస్తున్న అగ్ని అయ్యున్నాడు. అతని సాక్ష్యాన్ని మీరు ఈరోజు మీరు వింటున్నారు, అతని వెలుగును మీరు చూస్తున్నారు. కనుక యేసు ప్రభువు అంటున్నాడు, నా సేవకులను నేను ఏం చేస్తున్నాను చెప్పండి, అగ్ని జ్వాలలుగా చేస్తున్నాను. వారు ప్రకాశిస్తూ ఉంటారు. కనుక యేసు ప్రభువు మలాకీలో అంటున్నారు, 3:2 మలాకీ గ్రంథం, ఆయన కమసాలి వంటి అగ్ని వంటి వాడు, అలాగే సాకలి వంటి సబ్బు వంటి వాడు. ఆయన కమసాలి అగ్ని వంటి వాడు సాకలివాణి సబ్బు వంటి వాడు. ఆయన దగ్గర ఎందుకంటే ఆయనను చూడగలిగిన ఏ నేత్రము కూడా బ్రతకదు. యోహాను గారు అంటున్నాడు, అయ్యా చూడాలి అన్నప్పుడు ఆయన తేజస్సు చూస్తుంటే రగులుసు ఉన్న ఆయన పాదములు ఆయన ముఖము తేజస్సుతో నింపబడి అగ్ని జ్వాలలలో మండుసు ప్రకాశించుస్తున్నట్లుగా ఉన్నది. నేను చూడలేనయ్యా అంటున్నాడు. ఆయన కంటిలో కన్ను పెట్టి చూడగలిగిన వారు లేదు. ఆయనను చూసి ఏ నరుడు కూడా బ్రతికిన వాడు లేడు. కానీ ఆయన అంటున్నాడు, ఆయన నిన్ను ఎలా తయారు చేసుకున్నాడు చెప్పండి. ఆయన అగ్ని జ్వాలల వంటి సేవకుడిగా సేవకురాలుగా పరిచర్య చేసే కుమార్తెగా కుమారుడిగా నిన్ను అభిషేకమిచ్చి ఈ లోకంలో చల్లగానైనా వెచ్చగానైనా ఉండకుండా నీ జీవితం ఎలా ఉండాలి చెప్పండి. ఉంటే ఒకే మార్గంలో ఉండాలి, ఒకే విధంగా ఉండాలి. ఈనాటి క్రైస్తవులు ఏ కాలానికి ఆ గొడుగు పెట్టి వారి జీవితాలను శాపాలకు మార్చుకుంటున్నారు. కనుక మీరు మండే క్రైస్తవులుగా ఉంటే ఎలా ఉంటారు చెప్పండి. ఆయన సాక్షులుగా ఉంటారు. అనుక ఆయన అంటున్నాడు, తనకు దివారాత్రము మొరపెట్టే వారిని ఆయన ఏం చేస్తారు చెప్పండి, కాపాడతాడు. దైవ చిత్తానుసారమైన దుఃఖాన్ని ఆయన రక్షణగా మార్చివేస్తాడు. లోక సంబంధమైన దుఃఖము మీకుంటే అది మరణానికి మీరు ఏడుస్తున్నారు. కనుక దేవుని చిత్తానుసారమైన దుఃఖం మీలో ఉన్నప్పుడు ఆయనకు మొరపెడితే తప్పకుండా వారికి సహాయము చేసే దేవుడు. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి అంటున్నాడు, ఆయన కంసాలి వాణి వంటి అగ్ని వంటి వాడు, సాకలి వంటి సబ్బు వంటి వాడు. సాకలి సబ్బు ఏం చేస్తారు చెప్పండి, సబ్బు ఏం చేస్తారు చెప్పండి, మురికంతా కూడా వదిలించి వేస్తుంది. అలాగే అగ్నిలో పడినప్పుడు ఎలాంటి కఠినమైన ఇనుప ముక్కైనా ఏ ఆయుధముగా తయారవ్వాలో ఏ విధముగా చెయ్యాలో దాన్ని బాగా కాల్చినప్పుడు అది పదునైన ఆయుధముగా, అది ఎంతో శక్తివంతమైన ఆయుధముగా తయారవుతుంది. కనుక మీ జీవితంలో ఏ శ్రమలు లేకుండా ఏ వ్యాధులు మీరు ఏ నులివెచ్చిన స్థితిలో మీరు జీవిస్తూ మంచి క్రైస్తవులుగా దేవుని రాజ్యానికి వెళ్ళాలని మీరు తలస్తున్నారేమో, అది కేవలం దేవుడు అంటున్నాడు, నా నోటి నుండి మిమ్మల్ని నేను ఉమ్మివేస్తాను అంటున్నాడు. కనుక నీ జీవితంలో ఈ కడవరి కాలంలోనైనా ఈ తీర్పులను బట్టైనా
మీ జీవితంలో ఆయనకు సన్నిధిలో సాక్షులుగా సమర్పించుకోవడానికి మీరు సిద్ధపడాలని కోరుకుంటున్నాను. అందుకే దేవుడు ఏమంటున్నారు చెప్పండి, నిర్గమాకాండం ఆ విధముగా మనం తయారవ్వాలంటే, ఆ విధముగా దేవుని సన్నిధిలో మనం ఆత్మ అనుభవం కలిగి ఉండాలంటే, మోషే 40 దినాలు చూడండి, నిర్గమాకాండం 34:28 చూసినప్పుడు ఆయన ముఖము ఎలా ఉంది చెప్పండి, అక్కడ 28:29 చదవండి. అతడు 40 రేయింబగళ్ళు యెహోవాతో కూడా అక్కడ ఉండెను. అతడు భోజనము చేయలేదు, నీళ్లు త్రాగలేదు. అంతలో ఆయన ఆ నిబంధన వాక్యములను అనగా 10 ఆజ్ఞలను 10 ఆజ్ఞలను ఆ పలకల మీద ఆయన రాసెను. మోషే సినాయి కొండ దిగుసుండగా శాసనములు కలిగిన ఆ రెండు పలకలు మోషే చేతిలో ఉండెను. అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు తన ముఖ చర్మము ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి ఉండలేదు. అక్కడ దేవునితో 40 దినాలు ఆయన దేవుని సన్నిధిని గడుపుతున్నప్పుడు, ఆ అగ్నితో అగ్ని లాంటి మాటలు వింటున్నప్పుడు, అలాగే ఈ లోకానికి జరగబోయే తీర్పు మేళ్ళు సమస్తము నా ప్రజలను ఏ రీతిగా వారు నడుచుకోవాలి, ఏ రీతిగా శత్రువుని ఎదిరించాలి అని ప్రార్థన చేసినప్పుడు మోషే ఆశ కలిగి తన ప్రజలను వారు ఎందుకంటే నీతి మార్గములో నడిచి మరలా బానిసలుగా మారకుండా స్వతంత్రులుగా ఉండాలి అని 40 దినాలు ఆయన ఏం చేస్తారు చెప్పండి, కన్నీటితో ప్రార్థన చేశాడు. మళ్ళా దాస్యమనే కాడి కిందకి నా బిడ్డలు వెళ్ళకూడదు, దాస్యమనే కాడి కిందకి నా ప్రజలు వెళ్ళకూడదు అని కన్నీటితో 40 దినాలు ప్రార్థన చేయగా దేవుని యొక్క ముఖ తేజస్సులో మోషే గడుపుతూ ఉండగా అతని ముఖ తేజస్సు, మోషే ముఖం ఎలా ఉంది చెప్పండి, తేజో మహిమ సూర్యుని వలె ప్రకాశిస్తుందంట. ఆయన శాసనములు కలిగిన రెండు పలకలు తీసుకుని పైనుండి కొండ మీద నుంచి వస్తూ ఉండగా ఏమందో చెప్పండి, ఆ ముఖాన్ని ఇశ్రాయేలీలు చూడలేకపోతున్నారు. ఆ అగ్ని ఆ ముఖంలో కనపడుతుంది. ఇశ్రాయేలీలు అందరూ కూడా సాగిలు పడుతున్నారు, ముసుగులు వేసుకున్నారు. అది మోషేకు తెలుస్తలేదు. మోషే దేవుని సన్నిధిలో శక్తివంతమైన ఆరాధన చేసి 40 దినాలు కటికి ఉపవాసముతో దేవుని శక్తిని కలిగి దేవుని యొక్క అగ్ని జ్వాలగా దేవుని నోటి మాటగా చెలీపరచాలని ఆయన వస్తూ ఉండగా ప్రజలందరూ కూడా పాపపు స్వభావం కలిగిన వారి కనులు ఎలా ఉన్నాయి చెప్పండి, ఆ తేజస్సును చూడలేకపోతున్నాయి. దమస్కు పట్టణములో సౌలు వెళ్ళినప్పుడు, క్రైస్తవులను హింసిస్తున్నప్పుడు ఆ మహా తేజస్సును చూసిన ఆ సౌలు నేత్రాలు ఏమైనాయి చెప్పండి, మూయబడిని, కను పొరలు కళ్ళు కాలిపోయినాయి. అలాగే దేవుని తేజస్సును చూసి ఆయన మాటను విని మనము జీవించాలి, కానీ ఆయన తేజస్సును చూసి నాతో మాట్లాడాలి అనే అనుభవం మనలో ఉన్నప్పుడు తప్పకుండా నివ్వకుండా ఎలా ఉండవు చెప్పండి, రగులుచూ ఉన్న దీపము వలె ఉంటావు. అలాగే మోషే అంటున్నాడు, అయ్యా నేను ముఖాముఖిగా నిన్ను చూడాలి అని అనుకుంటున్నానని చెప్పి 33:20 చూడండి. అక్కడ మోషే అంటున్నాడు, అప్పుడు వరకు అగ్నిలో మాటలు విన్నాడే కానీ మోషే మాత్రం దేవుని ముఖాన్ని చూడలేకపోయాడు. చూడండి అక్కడ వాక్యం ఉంది 33:20 చెప్పండి, మరియు ఆయన నీవు నా ముఖము చూడజాలవు, నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడు నన్ను చూసి బ్రతకడు అనెను. మరియు యెహోవా ఇదిగో నా సమీపములో ఒక స్థలమున్నది, నీవు ఆ బండ మీద నిలబడవలెను. నా మహిమ నిన్ను దాటి వెళ్ళినప్పుడు ఆ బండ సందులో నిన్ను ఉంచి
నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతితో నేను నిన్ను కప్పెదను నేను నా చెయ్యి తీసిన తర్వాత నా వెనుక పాత్ర మాత్రమే నువ్వు చూచదవు కాని నా ముఖము నీకు కనపడదు అంటున్నాడు మోషే ఎంతగానో ప్రేమించిన దేవుడు ఆ మోషే ఎందుకంటే భూమి మీద ఉన్న అంత వారిలో కూడా ఆయన సాత్వికుడు మోషే లాంటి నమ్మకస్తుడు లేడు అని కూడా మాట్లాడాడు కానీ అంత ప్రేమించిన దేవుడు అన్ని శాసనాలు భూమి మీద ఆయన చేతికి అప్పగించి అయ్యా నాకు ఒక కోరిక ఉన్నది నిన్ను కనులారా నేను చూడాలి అన్నప్పుడు నీవు చూస్తే మోషే నీవు బ్రతకవు కనుక నీ ఆశ కలిగి ఉన్నావు కనుక నేను ఆ కొండ సాటును నీవు నిలబడు నేను నిన్ను దాటి వెళ్ళేటప్పుడు నా చెయ్యి నీ మీద ఉంచుతాను నేను వెళ్ళిన తరువాత నా వెనక మాత్రమే నీవు చూడగలుగుతావు దేవునికి స్తోత్రము హల్లెలూయా అలాంటి దర్శనాన్ని యెషయా గ్రంథములో మనం చూసినప్పుడు 6:5 అక్కడ యెషయా దేవుని ముఖాముఖిగా చూశాడు చూడండి యెషయా గ్రంథం 6:5 నేను అపవిత్రమైన నేను అపవిత్రమైన పెదవులు గలవాడను అపవిత్రమైన పెదవులు కలిగిన జనుల మధ్యను నివసించువాడను నివసించేవాడను నేను నశించి తిని నేను నశించుచున్నాను రాజును సైన్యములకు అధిపతియునకు యెహోవాను నేను కన్నులారా సూచితిని అనుకుంటిని అప్పుడు ఆ శరాబులలో ఒకడు తాను బలిపీఠము మీద నుండి కారుతో తీసిన నిప్పులను చేతపట్టుకుని నా యొద్దకు ఎగిరి వచ్చి నోటికి దానిని తగిలి ఇది నీ పెదవులకు తగిలను కనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయెను నీ దోషములు తొలగిపోయెను అంటున్నాడు అక్కడ యెషయా అంటున్నాడు అయ్యా ఈ దేశాన్ని పరిపాలించే రాజు చనిపోయి ఉన్నాడయ్యా కనుక ఈ ప్రజలకు న్యాయాధిపతి లేడా అని చెప్పి కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు అత్యున్నత సింహాసనం మీద కెరూబులతో ఆయన నిలబడిన దేవుడు నిత్యము ఈ లోకములో ఆరాధనతో ఆరాధిస్తున్న బలిపీఠాన్ని ఆ దేవుని శక్తివంతమైన ఆ ఆలయాన్ని చూసినప్పుడు అక్కడ యెషయా కన్నీటితో ప్రార్థన చేస్తూ అంటున్నాడు అయ్యా నేను పాపం పాపిని ఇంత ఘోర పాపిని నీ ముఖ తేజస్సును నేను చూడగలిగానయ్యా నాకు ఇచ్చిన ఈ ధన్యత ఎంత గొప్పదోనని చెప్పి తన పాపముల కొరకు ఏం చేశారు చెప్పండి పశ్చాత్తాపడుతున్నాడు ఈరోజు రక్షణ ఇచ్చినా నీకు వ్యాధిని తీసివేసిన మరణపాయములో నుంచి బ్రతికించిన దేవుని సన్నిధిలో ఎలా నడుచుకోవాలో కూడా గ్రహింపు లేని మనుషులు ఉన్నారు ఈరోజు దేవుని సన్నిధిలో మీరు చనిపోయిన వారు బ్రతికితే ఎలా ఉండాలి చెప్పండి ఆయన సన్నిధిలో దాసులుగా ఉండాలి మీరు ఆయన పరిచర్య చేసేవారిగా ఉండాలి ఈరోజు లోకంలో మీ భోగాల కొరకు తిరుగుతున్నారే కానీ దేవుని కొరకు దాసులుగా మీరు సమర్పణ చేసుకోలేని వారిగా ఉన్నారు కనుక అక్కడ ఆయన దర్శనాన్ని చూసిన యెషయా అంటున్నాడు అయ్యా నేను పాపిని నన్ను క్షమించయా అని ప్రార్థన చేయగానే అక్కడ కాలుతూ ఉన్న బలిపీఠం మీద ఉన్న నిప్పును తీసి తన పెదవులకు తగిలించగానే తన పాపమునకు అక్కడ ప్రాయశ్చిత్తము కలిగాను దేవునికి స్తోత్రము కనుక ఎవరైతే దేవుని చిత్తాన్ని ఎరిగి ఆయన ముఖాన్ని ఆయన వాక్యాన్ని అగ్ని వండి ఆయన మాటను వినినప్పుడు వారి జీవితంలో పాపములో ఉన్నవారు మాత్రము మారరు కానీ మరి నిలువెచ్చని స్థితిలో ఉన్నవారిని దేవుడు ఎత్తరగజేస్తున్నాడు ఎప్పుడైతే వారి పాపముల కొరకు పశ్చాత్తాపడి వారి కుటుంబ రక్షణ కొరకు నేను ఈరోజు దేవుడు అన్నాడు ఇదిగో ఈ రక్షణ మీకు మీ కుటుంబానికి మీ దూరమున్న బంధువులకు ఇది ఆశీర్వాదముగా ఉంటుంది అన్నాడు యేసు ప్రభు రక్షణ ఇచ్చిన తర్వాత ఆ అగ్ని మీద అభిషేకం జరిగిన తర్వాత
నీ వనేకులకు ఆశీర్వాదంగా ఉండాలి, నీ కుటుంబానికి దీవెనగా ఉండాలి, నీ ఇరుగు పొరుగు వారికి దీవెనగా ఉండాలి, నీవు సంఘానికి దీవెనకరంగా ఉండాలి. ఈ రోజు నీ పాపపు స్వభావాలు ఉంటే సంఘములో నీవు ఎలా ఉంటావు చెప్పండి. ఇంకా నీవు భేదములు కలగజేసే వ్యక్తిగానే ఉంటావు, అలాగే సమాజములో ఇంకా తంత్రములు పెట్టే వ్యక్తిగానే ఉంటావు. కనుక ఇప్పుడైనా ఈ స్థితిలోనైనా దేవుని వాక్యాన్ని అంగీకరిస్తే తప్పకుండా ఆయన సేవకురాలుగా సేవకుడుగా నీవు మారుతావు. ఈ కడవరి దినాల్లోనైనా నీ బ్రతుకు మార్చుకోకపోతే ఇంకా నులివెచ్చని స్థితిలోనే జీవిస్తూ ఉంటే ప్రభు సన్నిధిలో మోషే 40 దినాలు ప్రార్థన చేయగా అతని ముఖ శర్మము అతని హృదయము అంతా కూడా ఏమైంది చెప్పండి, మారిపోయింది, ప్రకాశించింది. అతను మండుస్తూ ఉన్న ప్రకాశించుచున్న అగ్ని వంటి ముఖము కలిగినప్పుడు ఇశ్రాయేలీయులు చూడలేకపోయారు. కనుక నీ జీవితంలో ఉపవాసం లేదు, ప్రార్థన లేదు, దైవజనులని గౌరవం లేనప్పుడు మీరు ఏ రీతిగా ఆశీర్వదింపబడతారు? రక్షణ పొందామని పేరు మాత్రమే ఉన్నదే కానీ దేవుని సన్నిధిలో ఏ రీతిగా జీవించాలి, ఎలా మనం బ్రతకాలి, ఏ రీతిగా ఆయన సన్నిధిలో కుమార్తెలుగా కుమారులుగా మనము అంగీకరించబడాలి. కనుక చూడండి, అపొస్తల కార్యము 22:10 చూసినప్పుడు అక్కడ క్రూరుడైన సౌలు అక్కడ పౌలు ఏం చేశాడు చెప్పండి, యేసు ప్రభు దర్శనాన్ని చూసినప్పుడు చూడండి, అప్పుడు నేను ప్రభువా ప్రభువా నేనేమి చేయవలనని అడుగగా, నేను ఏమి చేయవలనని అడుగగా, ప్రభు నీవు లేచి దమస్కులోనికి వెళ్ళుము, అక్కడ నీవు చేయుటకు నియమింపబడినవన్నీయు నీకు చెప్పబడినని నాతో అనెను. వెలుగు యొక్క ప్రభావము నేను చూడలేకపోయినందున నాతో కూడా ఉన్నవారు నన్ను నడిపింపగా దమస్కులోనికి వచ్చి తిని అక్కడ ధర్మశాస్త్రము చొప్పున భక్తిపరుడును అక్కడ కాపురమున్న యూదులందరి చేత మంచి పేరు పొందినవాడు అననీయాను ఒకడు నా యొద్దకు వచ్చి నిలిచి సౌలా సహోదరుడా దృష్టి పొందమని నాతో చెప్పగా ఆ గడియలోనే దృష్టి పొంది అతనిని నేను చూచితిని అక్కడ ఏం చేస్తాడు చెప్పండి. అక్కడ ఏమంటున్నాడు, అక్కడ సౌలు దేవుని యొక్క అక్కడ ఎలా ఉన్నాడు చెప్పండి, దూషకుడు, హింసకుడు, క్రైస్తవులను హానికరుడిగా ఉన్నాడు. యేసు ప్రభు అంటే ఆయనకు ఇష్టం లేదు, ఆయనను ఆరాధించే వారన్నా ఇష్టం లేదు, వీళ్ళందరినీ అంతము చేయాలి, వీళ్ళందరూ యథార్థమైన భక్తి కలిగిన వారు కాదు, నిజమైన దేవుణ్ణి ఆరాధించేవారు కాదు, యూదా మతాన్ని నాశనము చేస్తున్నారు అని చెప్పి సౌలు అందరికంటే ప్రధాన పాత్ర వహించి అక్కడ అందరి మీద అధికారము పొంది అక్కడ యూదా మతమును మరి ఎందుకంటే ఆరాధించిన వారు క్రైస్తవులుగా మారిపోతున్న అనేకులను హింసించి వారిని చంపుతూ బయలుదేరుతూ ఉన్న సమయంలో అక్కడ దేవుడు ముఖాముఖిగా అతనితో మాట్లాడినప్పుడు తక్షణమే, అయ్యా నేను ఏమి చెయ్యాలి, నా పాపముల నిమిత్తము నేను పాపిని అని ఒప్పుకుని దేవుని సన్నిధిలో అడగగానే, నా నిమిత్తము నీవు రాజుల ఎదుటను అధికారుల ఎదుటను నీవు సాక్షిగా ఉండాలి, దమస్తులోనికి వెళ్ళు, సమస్తము నీవు ఏమి చెయ్యాలో నేను నీకు తెలియపరుస్తాను అన్నప్పుడు తప్పకుండా అదే మాటగా అప్పుడు దాకా చిత్రువుగా ఉన్న వ్యక్తి దేవుని దర్శనాన్ని ఆ రక్షణ ఆనందాన్ని చూసిన తక్షణమే దేవుని సొత్తైన కుమారుడిగా మారిపోయాడు. అక్కడ పిలిపీలకు రాసిన పత్రికలో 3:10 అతనికి ఏవేవి లాభముగా ఉన్నాయో, ఏవేవి అతనికి లాభకరమైన ఉన్నాయో క్రీస్తు జ్ఞానము నిమిత్తము సమస్తము నేను పెంటతో సమానముగా ఎంచుకొని ఉన్నాను. క్రీస్తు నిమిత్తము
నేను ఏది చేయడానికైనా సిద్ధముగా ఉన్నాను. ఇంతవరకు నేను ఈ లోకానికి శత్రువుగా ఉన్నాను, దేవునికి శత్రువుగా ఉన్నాను. అలాగే నా వలన అనేకులు హింసించబడే విధముగా వారిని హింసించున్నాను. జీవము కలిగిన దేవునితో పోరాడి జయించిన వాడు ఎవడు లేనే లేడు. దేవునికి వ్యతిరేకమైన ఆయుధము ఎన్నడూ వర్తిల్లదు అని తలంచిన తక్షణమే దేవుని సన్నిధిలో ఏం చేశాడు చెప్పండి? మోకరించి ప్రార్థన చేసి కన్నీటితో మూడు దినములు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి రక్షణ పొందిన తరువాత దేవుని సాక్షిగా జీవించడం ప్రారంభించాడు. దేవుని కొరకు తన ప్రాణాన్ని ఇవ్వటానికి కూడా సిద్ధపడి ఉన్నాడు. అలాగే అంత త్యాగాలు అందరూ చేయలేరు, కానీ అక్కడ అంటున్నాడు ఆయన సేవకుడు ఎలా ఉన్నాడు చెప్పండి? అగ్ని జ్వాలల వలె ఉన్నారు. దేవునికి స్తోత్రము. అలా అగ్ని జ్వాలల వలె మనం ఈ లోకంలో మనం ఉండాలి అని, దేవుని కుమార్తెలుగా కుమారులుగా జీవించాలి అని. ప్రభు మనకు రక్షణ ఇచ్చింది నులివెచ్చని తనముతో నులివెచ్చని క్రైస్తవులుగా ఉండాలని కాదు, రజిలే జ్వాలలుగా ఉండాలని, దేవుని సాక్షులుగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కనుక దేవుడు అంటున్నాడు అక్కడ అపొస్తలుల కార్యం 20:22 చూసినప్పుడు అక్కడ చూడండి, నేనిప్పుడు ఆత్మయందు బంధింపబడిన వాడు, నేను ఆత్మయందు బంధింపబడిన వాడని యెరూషలేముకు వెళ్ళుచున్నాను, నేను యెరూషలేములోనికి వెళుతున్నాను, అక్కడ నాకు ఏమి సంభవించు, అక్కడ నాకు ఏమి సంభవించును తెలియదు, గాని తెలియదు కాని బంధకములను బంధకములను శ్రమలను శ్రమలను నా కొరకు కాచుకొని ఉన్నవని నా కొరకు కాచుకొని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణములో నాకు సాక్ష్యం ఇచ్చుచున్నాడు, నాకు సాక్ష్యం ఇచ్చుచున్నాడని చెప్పాను. అయితే అయితే దేవుని కృపా సువార్తను గురించి, దేవుని కృపా సువార్తను గురించి సాక్ష్యం ఇచ్చుటయందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను, నేను ప్రభు వల్ల యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టించవలనని నా ప్రాణమును నేను ప్రియమైనదిగా ప్రియమైనదిగా నేను ఎంచుకునటం లేదు. ఇదిగో దేవుని రాజ్యమును గురించిన ప్రకటించు, నేను మీ మధ్యన సంచరించిటిని, మీలో ఎవనికి ఇక మీదట నా ముఖము చూడరని నాకిప్పుడు తెలియను, నాకిప్పుడు తెలియను కాబట్టి మీలో ఎవని నాశనము విషయము నేను విషయమైనను దోషిని కానని, నేను దోషిని కానని మిమ్మల్ని సాక్ష్యం పెట్టుచున్నాను, నేను మిమ్మలను నేను సాక్ష్యము పెట్టుచున్నాను. దేవుని సంకల్పమంతయు అనగా మీకు తెలియకుండా నేను ఏమి ఉంచుకొనలేదు. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘాన్ని కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మలను దేని యందు అధ్యక్షులుగా ఉంచెను. ఆ యావత్ మందను గురించి మీ మట్టుకు మీరు జాగ్రత్తగా ఉండండి. నేను వెళ్ళిన తరువాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించునని నాకు తెలియను, వారు మందను మాత్రము కనికరించరు. దేవునికి స్తోత్రము. దేవుని వాక్యము దీవించను గాక. హల్లెలూయా.